సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు దిస్ సినిమా ఇన్ ఫోర్ షో ఏంటా బేబచ్చా ఆగస్టు 9 రాత్రి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాలు వ్యాప్తంగా మామూలుగా బేభత్సం చేయలేదు దాన్ని అసలు బేభత్సమే అనకూడదు అరాచకాన్ని అరిపించి వదిలిపెట్టారు కంట్రోల్ చేయలేని విధంగా బిహేవ్ చేస్తే అరాచకం అంటారు అలాంటి అరాచకాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అరిపించి వదిలిపెట్టారు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకునే ఆగస్టు 9 ఈవినింగ్ నుండి అర్ధరాత్రి వరకు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు అమెరికాలోను ఆస్ట్రేలియాలో కూడా స్పెషల్ షోస్ పడ్డాయి పోకిరి మూవీకి సంబంధించి ఆ సినిమాని చూడటానికి థియేటర్స్ వచ్చిన మహేష్ బాబు ఫ్యాన్స్ జస్ట్ సెలబ్రేషన్స్ చేసుకోలేదు ఉత్సాహ బీభత్సాన్ని సృష్టించారు ఏంటిది ఏంటిది ఎందుకు ఇలా జరుగుతుంది తెలీదు మహేష్ బాబు అనే మేనియా ఒక్కసారిగా లక్షల మందికి పూనకాలు తెప్పించి వదిలిపెట్టింది నిజంగా ఆ సెలబ్రేషన్స్ నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఏ స్టార్ హీరోకి ప్రపంచంలో ఇంతకు ముందు ఇలా జరుగుండవు బర్త్డే సెలబ్రేషన్స్ మాస్ హీరో సినిమా కొత్తగా రిలీజ్ అయితే థియేటర్స్ లో ఉండే సందడి ఒక రకంగా ఉంటది 16 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా పోకిరి ఆ సినిమాని చూస్తూ అంతకు మించి రచ్చ రంబోలా చేశారు మహేష్ బాబు ఫ్యాన్స్ పోకిరి మూవీ ఫ్రీగా అందుబాటులో ఉంది చాలా మంది చాలా సార్లు చూసారు ఆ సినిమాని అయినప్పటికీ థియేటర్లు పిక్కటిల్లాయి బొమ్మ దద్దరిల్లింది అమ్మ బాబోయ్ మామూలు సెలబ్రేషన్స్ కాదవి మైండ్ బ్లోయింగ్ సెలబ్రేషన్స్ పోకిరి మూవీని థియేటర్స్ లో చూస్తూ చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు చాలా చోట్ల పరిస్థితి అర్థమవుతుంది 2.5 గంటల పాటు కూర్చోకుండా థియేటర్స్ ని ఎరగదొక్కేశారు ఫ్యాన్స్ దాని మూలంగా కొన్ని చోట్ల తెరలు తిరిగిపోయాయి కొన్ని చోట్ల కుర్చీలు ఇరిగిపోయాయి అమెరికా ఆస్ట్రేలియాలో కూడా మహేష్ బాబు మాస్ మేనియా నడిచింది ఒక రకమైన హిస్టీరియా నడిచింది పోకిరి స్పెషల్ షోస్ హడావిడి మొదలైన దగ్గర నుండి మెల్లగా స్టార్ట్ అయింది మేనియా లక్షల మంది ఫ్యాన్స్ మహేష్ బాబు అనే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు క్లియర్ గా అర్థం అవుతుంది చాలా మంది క్లాస్ ప్రేక్షకుల్ని మాస్ ప్రేక్షకులుగా మార్చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు నిజంగా ఏంటా బీభత్సం అమ్మాయిలు కూడా పోకిరి స్పెషల్ షోస్ కి అటెండ్ అయి స్క్రీన్ ముందు డాన్స్ ఆడుతూ జాతర చేశారు మహేష్ బాబు అనే ఎమోషన్ ఎంత పవర్ఫుల్ ఎంత స్ట్రాంగ్ ఎంత అన్కంట్రోలబుల్ క్లియర్ గా అర్థమైంది ఆగస్టు 9 ఈవినింగ్ నిజంగా మహేష్ బాబు ఫ్యాన్స్ మామూలుగా కాదు థియేటర్స్ కి మెంటల్ కి వదిలిపెట్టారు కాకినాడలో అయితే కొంతమంది ఫ్యాన్స్ స్పైడర్ మ్యాన్స్ గా మారిపోయారు థియేటర్ లోకి వెళ్ళడానికి గేట్లు తెరవకపోతే గోళ్ల మీదుగా పైకి థియేటర్ మీదకి ఎగబాకి లోపలికి వెళ్లారు సినిమాని చూడటానికి పోకిరి స్పెషల్ షోస్ 100 పడితే బ్రహ్మాండం అనుకున్నారు ఫైనల్ గా చూసుకుంటే 360 పైన షోలు పడ్డాయి ఒక్క షో కూడా ఖాళీ లేదు అన్ని హౌస్ ఫుల్స్ మెయిన్ సిటీస్ వరకే స్పెషల్ షోస్ ఉండొచ్చు అనుకోవడం జరిగింది ఫైనల్ గా చూసుకుంటే మాక్సిమం రెండు తెలుగు రాష్ట్రాలు వ్యాప్తంగా ఉన్న అన్ని మేజర్ ఏరియాల్లోనూ సినిమా స్పెషల్ షోస్ పడ్డాయి కొన్ని సీ సెంటర్స్ లో కూడా స్పెషల్ షోస్ పట్టడం విశేషం ఎక్కడైనా సరే షో ఓపెన్ చేస్తే సోల్డ్ అవుట్ హౌస్ ఫుల్స్ హౌస్ ఫుల్స్ కొన్ని చోట్ల అయితే బ్లాక్ టికెటింగ్ కూడా నడిచింది ఆ రేంజ్ లో వెర్రెక్కిపోయింది పోకిరి మేనియా పబ్లిక్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా పోకిరి మూవీని మళ్ళీ థియేటర్ లో చూడటానికి విపరీతమైన ఉత్సాహాన్ని కనబరిచారు అందుకోసమే సినిమా టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ నడిచింది ఫైనల్ గా చూసుకుంటే అన్ని షోల గ్రాస్ 1.5 కోటి పైనే వచ్చింది పోకిరి మూవీ స్పెషల్ షోస్ తో ఉత్తరాంధ్ర నుండి నియర్లీ 25 లక్షల గ్రాస్ కనపడింది కృష్ణా జిల్లా నుండి 10 లక్షలకు పైన గ్రాస్ గుంటూరు ఏరియా నుండి 13 లక్షలకు పైన గ్రాస్ ఈస్ట్ గోదావరి ఏరియా నుండి 11 లక్షలకు పైన గ్రాస్ ఏంటివి స్పెషల్ షోస్ కి ఇవి మామూలు నెంబర్స్ మైండ్ బ్లోయింగ్ నెంబర్స్ పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ ని ఎలా రిసీవ్ చేసుకుంటాం అనే దానికి సంబంధించి తెలుగు ప్రేక్షకులు ఈ రెస్పాన్స్ తో ఒక అల్టిమేటం ఇచ్చారు అనిపించింది మహేష్ బాబు పోకిరి స్పెషల్ షోస్ ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ అవడానికి మరో రీజన్ కూడా కనబడుతుంది ఒక సోషల్ మీడియా పిఆర్ టీమ్ చాలా యాక్టివ్ గా పనిచేసింది ఎక్కడికక్కడ ఫ్యాన్స్ తో కోఆర్డినేట్ చేస్తూ షోస్ ఏర్పాటు చేయడానికి సంబంధించి హైప్ ని పై పైకి తీసుకువెళ్ళడానికి సంబంధించి వాళ్ళు ఎఫెక్టివ్ గానే సోషల్ మీడియాలో పనిచేశారు అని అర్థం అవుతుంది నేచురల్ గానే మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఒక మూమెంట్ ఉంది ఆ మూమెంట్ ని చక్కగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లి మహేష్ బాబు ఫ్యాన్స్ చేత అరాచకాన్ని అరిపించేట్టు చేశారు ఆ పిఆర్ టీమ్ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే ఆగస్టు 9 జరిగిన బీభత్సం అలాంటి సెలబ్రేషన్ కర్టన్ రైజర్ లాగానే అనిపించింది రానున్న రోజుల్లో స్టార్ హీరోల స్పెషల్ డేస్ సెలబ్రేషన్స్ డిఫరెంట్ గానే ఉండనున్నాయి
సెలబ్రేషన్స్ ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కుతాయో వేచి చూద్దాం. ఇంక చూసుకుంటే ఆగస్టు 9 మంగళవారం మొహరం హాలిడే. ఆ హాలిడే అడ్వాంటేజ్ నే బింబిసారా సీతారామం ఈ రెండు సినిమాలు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాయి. బీసీ సెంటర్స్ నుంచి బింబిసారా మూవీకి సాలిడ్ సపోర్ట్ కనిపించింది. మల్టీప్లెక్స్ నుండి ఏ సెంటర్స్ నుంచి సీతారామం మూవీకి టెర్రిఫిక్ సపోర్ట్ కనిపించింది. 5వ రోజున బింబిసారా ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి కళ్యాణ్ రామ్ హ్యాపీ ప్రాఫిట్స్ పంచుతున్నారు. బింబిసారా మూవీకి 5వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు అరౌండ్ 2.5 కోట్ల షేర్ వచ్చింది. టోటల్ 5 రోజుల కలెక్షన్ల షేర్ చూసుకుంటే 20 కోట్లు దాటింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లో తెలుగు రాష్ట్రాల వరకు 20 కోట్ల షేర్ చూడటం ఇదే ఫస్ట్ టైం. అమెరికాలో కూడా బింబిసారా మూవీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే హిట్ రన్ ని కొనసాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బింబిసారా మూవీ 5 రోజుల్లో వసూలు చేసిన టోటల్ షేర్ 23 కోట్లకు పైనే ఉంది. గ్రాస్ చూసుకుంటే నియర్లీ 40 కోట్లకి దగ్గరగా ఉంది. ఊపు చూస్తుంటే బింబిసారా మూవీ ఫైనల్ రన్ లో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసేట్టే ఉంది. కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఇదో మెమరబుల్ మైల్ స్టోన్ అవుతుంది. ఇంకా సీతారామ మూవీ విషయానికి వస్తే తెలుగు ప్రేక్షకులు వావ్ అంతే, వండర్ఫుల్ అంతే, బ్యూటిఫుల్ అంతే. ఒక అద్భుతమైన సినిమాని ఎంత అందంగా సపోర్ట్ చేస్తున్నారో, ఒక మంచి సినిమాకి ఎంత చక్కగా భరోసా ఇస్తున్నారో. గుడ్ కంటెంట్ తో హానెస్ట్ గా చేసిన సినిమా ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. నిదానంగానైనా దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ప్రేక్షకుల్ని కదిలిస్తుంది. సీతారామ మూవీ కూడా తెలుగు ప్రేక్షకుల్ని చాలా స్మూత్ గా కదిలించింది. వాళ్ళు వండర్ఫుల్ గా రియాక్ట్ అవుతున్నారు సినిమాకు సంబంధించి. సీతారామ మూవీలో మెస్మరైజింగ్ మ్యాజిక్ ఉంది. హను రాఘవ్ పూడే పర్ఫెక్ట్ సమ్మోహనాన్ని క్రియేట్ చేశాడు తన పనితనంతో సినిమాలో. మంగళవారం నాడు సీతారామ మూవీకి రిపోర్ట్ అయిన కలెక్షన్స్ చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కమర్షియల్ సక్సెస్ కు సంబంధించి ఫైనల్ రన్ లో ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయేమోనన్న భయం పోతే ఆ భయం మొత్తం 5 రోజులు వచ్చిన కలెక్షన్లు చూసి పోయింది, ఎటో పోయింది. భయమే అక్కర్లేదు, సీతారామ మూవీని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసేసుకున్నారు. బ్లాక్ బాస్టర్ కన్ఫర్మ్, నమ్మకం వచ్చేసింది. 5వ రోజున సీతారామ మూవీకి 1వ రోజు కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ అవటం విశేషం. 5వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ 70 లక్షల పైనే ఉంది. తెలంగాణలో గవర్నమెంట్ ఒక పర్పస్ కోసం కొన్ని రోజుల పాటు మార్నింగ్ షోస్ ని క్యాన్సిల్ చేసింది. లేకపోతే 5వ రోజున సీతారామ మూవీకి కలెక్షన్స్ ఇంకొంచెం ఎక్కువగానే కనపడి ఉండేవి. తెలుగు రాష్ట్రాల వరకు సినిమా 5 రోజుల్లో రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 9.5 కోట్లు ఉంది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవడానికి 11.5 కోట్లు కావాలి, ఈజీగా అయిపోద్ది. ఓవర్సీస్ లో సినిమా $750,000 మార్క్ ని క్రాస్ చేసింది. 1 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది. సూపర్ హిట్ రన్నే కొనసాగిస్తుంది. అక్కడ కేరళ తమిళనాడులో కూడా డే బై డే ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది సినిమా కలెక్షన్స్ కు సంబంధించి. సెన్సార్ ఇష్యూస్ మూలంగా ఆగస్టు 5 యుఏఈలో సినిమా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు సెన్సార్ ఇష్యూస్ క్లియర్ అయినాయి. ఆగస్టు 11 యుఏఈలో కూడా రిలీజ్ అవుతుంది సినిమా. అక్కడ నుంచి కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సినిమా పైన. ఒక వండర్ఫుల్ క్లాస్ ఎంత అయిన సీతారామం ఈ సినిమా ప్రతి చోట ఖచ్చితంగా సూపర్ హిట్ ని నమోదు చేస్తుంది, అందులో డౌటే లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 17 కోట్లు. ఇప్పటి వరకు చూసుకుంటే 5 రోజుల్లో సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ షేర్ 16 కోట్లకు పైనే ఉంది. ఫుల్ రన్ లో ఈజీగానే సినిమా 20 కోట్లకు పైన షేర్ చూస్తుంది. కమర్షియల్ సక్సెస్ సంగతి ఎలా ఉన్నా సినిమా నిదానంగా ప్రేక్షకులకి దగ్గరైన విధానం ఏదైతే ఉందో అది అద్భుతమనే చెప్పాలి. కంటెంట్ లో దమ్ముంటే, కంటెంట్ లో మ్యాజిక్ ఉంటే నిదానంగానైనా అద్భుతాలు చేస్తుంది. అందుకో లేటెస్ట్ ఎగ్జాంపుల్ సీతారామ మూవీనే. కంగ్రాచులేషన్స్ టు టీమ్ సీతారామం. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.